ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రెండు చోట్ల ఓటమిని చూపిస్తామని అన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఆల్రెడీ ఒకసారి కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి ఓటమి చూపించామని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా చేవెళ్ళా మహబూబ్ నగర్ రెండు పార్లమెంటు స్థానాలలో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ను, చేవల్లను రెండు తీసుకున్నారు. కానీ రెండింటి దగ్గరలో మా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నది, విజయం కూడా సాధిస్తుంది. ఇది ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓటమి పాలై కామారెడ్డి నుంచి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఈ రెండింటిని మహబూబ్ నగర్ను అండ్ చేవల్లను తీసుకోవడం జరిగింది. చేవల్లలో మీకు తెలిసిందే ఎలాంటి పరిస్థితి ఉన్నది, గ్రామాల్లో ఏముంది, ఏంది, ఎలా జరిగింది. ఇవాళ ఇంతకుముందు మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఎలా చేశారు పని, ఇప్పుడు గతంలో ఎంత దగ్గరకు వచ్చిన తర్వాత విజయము చేజారిపోయిందో అందరికీ తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక ఓటమి చురుక అంటే అవకాశం ఈ 60 రోజుల్లోనే ఉంది. ఇది నిజం.